హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హర్ విల్లు. నేను మీ ప్రియా. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ Series-2 Part-3 వీడియో అండి. Part-2 వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. Part-2 వీడియోలో మనం ఫిజికల్ సైన్సెస్ బ్లాక్, యానిమల్స్ హౌస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ సెరికల్చర్, హెర్బల్ గార్డెన్స్, ఇవన్నీ కూడా మనం Part-2లో కంప్లీట్ చేసామండి. సో ఈరోజు మన వీడియో Part-3. సో Part-3 మనము లాస్ట్లో మనం చూసిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ సెరికల్చర్ నుండి ఎగ్జిట్కి వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి స్ట్రైట్ వెళ్ళాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న వే మొత్తము ఆ స్ట్రైట్ వేలో మొత్తం దారి అండి. ఇది మనం ఎక్కడికి వెళ్తున్నామంటే టువర్డ్స్ B.Tech డిపార్ట్మెంట్. సో ఇలా మనం స్ట్రైట్ వెళ్తే మనకి B.Tech డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. సో నేను ఈ వీడియో తీసే రోజు క్లైమేట్ చాలా బాగుంది అండ్ వర్షం పడుతుంది. సో మీ అందరికీ కూడా ఈ టైంలో యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చూపిద్దామని ఈ వే మొత్తం కూడా నేనైతే వీడియో తీశాను. కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో మనం B.Tech డిపార్ట్మెంట్కి వెళ్ళే దారి మొత్తం ఇలా బోత్ సైడ్స్ ఫుల్ చెట్లు అవన్నీ ఉంటుంది. చాలా ప్లెజెంట్ ఉంటుందండి ఏరియా మొత్తము. సో ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి B.Tech డిపార్ట్మెంట్ వస్తుంది. B.Tech డిపార్ట్మెంట్ వచ్చేలోపు నేను మీకు మిగతా విషయాలన్నీ షేర్ చేస్తాను. సో మీరు Part-1 సావేరి, Part-2 ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నీ మనం కవర్ చేసేసాము. సో ఇది మనకు Part-3 వీడియో అండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రియాస్ హర్ విల్లు. అండ్ నా ఛానల్లో ఏ వీడియో మీకు నచ్చినట్లయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఇంకా కూడా మంచి మంచి వ్లాగ్స్తో, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మనకైతే ఈ వీడియోతో యూనివర్సిటీ లైక్ వర్చువల్ టూర్ వీడియోస్ అన్నీ అయిపోయినట్లే అండి. అంటే మీకు అంత లైక్ వే మొత్తం ఎలా వెళ్ళాలి ప్రతి డిపార్ట్మెంట్కి అండ్ ప్రతి బ్లాక్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఇప్పటివరకు మొత్తం 2 సిరీస్ తీసి నేనైతే క్లియర్ చేసేసాను, కంప్లీట్ చేసేసాను. సో 2 సిరీస్ మనకు అయిపోయినట్లే. సో ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా B.Tech డిపార్ట్మెంట్ ఎంట్రన్స్ అండి. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది అండ్ ఒక చిన్ని క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉందండి, ఈ మధ్య ఓపెన్ చేయట్లేదు. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే B.Tech డిపార్ట్మెంట్. సో ఇది మెయిన్ బ్లాక్, మీకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది మెయిన్ బ్లాక్. దీన్ని సివి రామన్ బ్లాక్ అని కూడా అంటారు. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇంకొక 2 బ్లాక్స్ ఉంటాయి. అదేమో వచ్చి విశ్వేశ్వరయ్య బ్లాక్ అండ్ కేఎల్ రావు బ్లాక్. సో మొత్తం B.Tech డిపార్ట్మెంట్ వాళ్ళకి 3 బ్లాక్స్ ఉంటాయి. సో ఈ 3 బ్లాక్స్లోనే మనకి అన్ని క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ ఆల్సో స్టాఫ్ రూమ్స్, అన్ని HOD రూమ్ అన్నీ కూడా, ఇంకా మొత్తం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ బ్లాక్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇలా మెయిన్ బ్లాక్ నుంచి ఇట్లా కొంచెం లెఫ్ట్ రాగానే మనకు ఫస్ట్ ఒక బ్లాక్ వస్తుంది ఇక్కడ. సో ఈ బ్లాక్ వచ్చి మనకి విశ్వేశ్వరయ్య బ్లాక్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంది విశ్వేశ్వరయ్య బ్లాక్ అండి. సో ఇంకొకటి ఏంటంటే అండి, మనకి ఇప్పుడు సో 2 సిరీస్ అయితే మనకు కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా. సో నేను ఇంకా Series-3 తీయాలి అన్న ప్లాన్లో ఉన్నాను. సో Series-3 కాన్సెప్ట్ ఏంటి అంటే, Series-3లో ఒక వీడియో వచ్చి లైక్ మనకి మొత్తం మహిళా యూనివర్సిటీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అన్నది మనకు ఒక వీడియో అండి. అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అండ్ చాలామంది క్లారిటీ లేదు యూనివర్సిటీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్, ఏ కోర్సెస్ ఉన్నాయని. సో అందరికీ ఆ డౌట్ క్లియర్ చేసినట్టు ఉంటుంది కదా అని దాని మీద ఒక బ్లాగ్ చేయబోతున్నాను. అండ్ అలానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పద్మావతి డిగ్రీ కాలేజ్కి, పద్మావతి యూనివర్సిటీకి. పద్మావతి డిగ్రీ కాలేజ్లో ఓన్లీ డిగ్రీ ఉంటుందండి. పద్మావతి యూనివర్సిటీకి, పద్మావతి డిగ్రీ కాలేజ్కి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. యూనివర్సిటీలో అంతా వేరే కోర్సెస్ ఉంటాయి. సో డిగ్రీ కాలేజ్లో ఓన్లీ డిగ్రీకి సంబంధించినవే ఉంటాయి. సో మనమైతే ఇప్పటివరకు చేసిందంతా యూనివర్సిటీ వీడియోనే, డిగ్రీది కాదు. డిగ్రీది నేను తీయలేదు. నాకు పాసిబుల్ అయితే డిగ్రీ వీడియో కూడా సూన్ నేను అప్లోడ్ చేస్తాను తీసి. సో మనకు ఒక వీడియో వచ్చి ఏ కోర్సెస్ వాటి మీద ఒక వీడియో తీస్తాను. అండ్ ఇంకొక వీడియో Series-3లో ఇంకొక వీడియో, లాస్ట్ వీడియో. ఇప్పటివరకు యూనివర్సిటీ వీడియోస్ అన్నీ చూసి అందరూ అడిగిన డౌట్స్ అన్నిటికీ ఒక టాప్ ఫ్యూ క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఆన్సర్ అంతా ఇవ్వాలని నా ప్లాన్ అండి. సో ఏంటంటే నేను టాప్ క్వశ్చన్స్ని కొన్నిటిని పిక్ చేసుకుంటాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఒక బ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో Series-3లో సెకండ్ వీడియో అదే.
సో మీకు డౌట్ రావచ్చు. సో మేము డౌట్స్ అని ఎక్కడ అడగాలి అని కమెంట్ సెక్షన్లో పెట్టినా నేను కమెంట్స్ కూడా అన్నీ చదువుతాను, మాక్సిమం ఏది మిస్ అవ్వదు. అండ్ కమెంట్స్లో కాకుండా ఉండాలి అంటే మీరు ప్రియాస్ హర్విలు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీ డౌట్స్ అన్నీ చూస్తాను. సో చూసి అందులో టాప్ కొన్ని డౌట్స్ని నేను పిక్ చేసి బట్ అన్నిటికీ కూడా ఒక బ్లాగ్లో ఆన్సర్స్ అయితే ఇస్తాను, అందరి డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. సో మన సిరీస్ 3 అదండి. ఇదే కాకుండా ఈ వీడియోసే కాకుండా మహిళా యూనివర్సిటీ గురించి ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్కి పిన్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. సో దానికైనా కూడా మీరు మెసేజ్ మెయిల్ చేయొచ్చు. సో 3 సిరీస్ మనకి మొత్తం కంప్లీట్ అయిపోబోతుందండి వెరీ సూన్. అండ్ నాకు ఇంకొక ఐడియా కూడా ఉంది నా దగ్గర, నేను అది కూడా మీకు అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి మహిళా యూనివర్సిటీలో జరిగే ఈవెంట్స్, అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈవెంట్స్ అయినా కూడా నేను బ్లాగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ లైక్ బయట ఉండే వాళ్ళకు కూడా స్పీచ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి స్పీచెస్ ఉంటాయి, ఎలాంటి ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయన్నది అర్థమవుతుంది. అండ్ లైక్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, అండ్ దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలిగిన వాళ్ళు నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. కాబట్టి నేను ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే తప్పకుండా వాటిని బ్లాగ్స్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లైక్ ఈ ఐడియా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందా, నచ్చిందా లేదా అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మాక్సిమం అన్ని కమెంట్స్ చదువుతున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా ఎప్పుడన్నా నేను రిప్లై ఇవ్వలేకపోతే ఐఎమ్ సో సారీ, మిస్ అయ్యిందనే కానీ నేనైతే మాక్సిమం అన్నీ చదువుతున్నాను. అండ్ అలానే మీకు ఇంకెవరికైనా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది లేదంటే ఎంటర్టైన్ అవుతారు అన్న వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా నాకు సజెస్ట్ చేయండి, నేను మాక్సిమం అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సూన్ ఇంకా కూడా తిరుపతిలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి పెడతాను, ఫుడ్ రివ్యూస్ పెడతాను, అండ్ ఆల్సో లైక్ ఏమైనా మంచి టెంపుల్స్ ఇవన్నీ కూడా నేను మీకు పెడతానండి. ఇఫ్ పాసిబుల్ నేను ఇంకా కూడా తిరుపతిలో ఉండే కాలేజెస్, యూనివర్సిటీస్ ఇంకేమైనా ఉంటే కూడా నేను మన ఛానల్లో అన్నీ కూడా బ్లాగ్స్ పెడతాను. ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకా కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే అన్నీ కూడా నాకు పర్మిషన్ దొరికేదాన్ని బట్టి అవన్నీ కూడా నేను వీడియోస్ తీసి మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్తో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం లైక్ సివి రామన్ బ్లాక్ నుంచి స్ట్రైట్గా వచ్చేసామండి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తిరగాలి మనము. సో ఫస్ట్ లెఫ్ట్లో వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్లాక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. అది ఏ డిపార్ట్మెంట్కి అన్నది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. ఇది ఒక కొత్త బ్లాక్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్గా అవ్వలేదు. అండ్ చాలా పెద్ద బ్లాక్ కూడా. సో జనరల్గా దీనికి లైక్ అందరూ ఏమంటున్నారంటే ఇది లా డిపార్ట్మెంట్కి లేదా హ్యుమానిటీస్ బ్లాక్గా పెట్టి లా డిపార్ట్మెంట్ అండ్ ఫ్యూ మోర్ డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తాము అంటున్నారు. సో ఐ గెస్ ఇది లా డిపార్ట్మెంట్కి అవ్వచ్చు. సో ఈ బిల్డింగ్ కూడా లైక్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ నేను ఒకసారి మళ్ళీ ఆ బిల్డింగ్ని బ్లాగ్ తీస్తాను. ఈ బిల్డింగ్కి అయితే పర్మిషన్ ఉందండి. సో నేను ఈ బిల్డింగ్ లోపల కూడా మీకు సూన్ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాని కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్ వచ్చామంటే మన పాత బ్లాగ్స్లో మీరు చూసినట్లయితే డైరెక్ట్ గ్రౌండ్ ఏరియాకి మనం కనెక్ట్ అయిపోతాము. సో ఇప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గ్రౌండ్ యూనివర్సిటీ గ్రౌండ్, రైట్ సైడ్ వెళ్తే హ్యుమానిటీస్ బ్లాక్ లైబ్రరీ, అండ్ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ ఆర్ రైట్ ఏది తిరిగినా మనకి హాస్టల్ గేట్ అండ్ హాస్టల్ గేట్ అండ్ ఆల్సో సిల్వర్ జూబ్లీ గేట్ అయితే వస్తుంది. సో ఈ రోజుతో మనకి యూనివర్సిటీ వర్చువల్ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాస్ హర్విల్లు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.